15వ ఓసీపీ పై జరిగే ప్రజా అభిప్రాయ సేకరణకు ప్రజలందరూ తరలివచ్చి నగరాన్ని కాపాడుకునేందుకు మన గొంతును వినిపించాలని కాంగ్రెస్ పార్టీ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎంఎస్ రాజ్ ఠాకూర్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన వాగ్దానాలను మర్చి గోదావరి కనిలో ఓపెన్ కాస్ట్ గనులను ఏర్పాటు చేస్తూ బొందల గడ్డగా మారుస్తున్నారని ఎన్నికల ముందు ఓపెన్ కాస్ట్ గనులను రానివ్వం అండర్ గ్రౌండ్ గనులను తీసుకువచ్చి ఉపాధి కల్పిస్తామన్న ప్రజా ప్రతినిధులు ఇచ్చిన హామీని మార్చారని ఆరోపించారు. ఈ నెల 15న ఫ్లయింగ్ లైన్ వీటీసీ కేంద్రంలో సింగరేణి సంస్థ నిర్వహిస్తున్న ప్రజాభిప్రాయ సేకరణను కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ నగరం బొందలగడ్డ కాకుండా అడ్డుకునేందుకు తమ గొంతును వినిపిస్తామని ఇందుకోసం పట్టణంలోని ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని వ్యక్తిగత స్వలాభం కోసం పాడి కౌశిక్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరికాదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు మనోభావాలను కించపరిచేలా వ్యవహరిస్తే సహించేది లేదని అన్నారు. గోదావరికని శ్మశానమైతుంది, నా మెడల్ పోసుకుంటా, అండర్ గ్రౌండ్ మైన్లు తీసుకొచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా, నేను ఎమ్మెల్యే గెలిస్తే ఈ ప్రాంతాన్ని సింగపూర్ లాగా చేస్తా అనేటువంటి ఒక అనేక మాటలు చెప్పింది. పాపం శాసనసభ్యుడు దగ్గర దగ్గరగా 3 సంవత్సరాలు కావస్తా ఉంది. టిఆర్ఎస్ పార్టీలో కలిసి కేసీఆర్ ఇచ్చిన మాట కాకుండా ఆయన ఇచ్చిన మెడల్ పోసుకున్నారు అంటారన్న వ్యక్తి మెడల్ కోసుకోకున్నా సరే ఏ ఒక్క రోజు కూడా అసెంబ్లీలో కానీ ముఖ్యమంత్రితో కలిసి దీన్ని ఆపే ప్రయత్నం ఏమాత్రం చేయకుండా ఇక్కడ ఈ ప్రాంతాన్ని ఇండస్ట్రియల్ ప్రాంతాన్నే ఇండస్ట్రీస్ లేకుండా చేసే ప్రయత్నంలో ముందు భాగంలో ఉన్నాడన్న విషయం ఈరోజు ప్రజలందరికీ అర్థమవుతాం. రామగుండంలో పౌరస్ బంద్ చేస్తా ఉన్నాడు. తెలంగాణకు వెలుతురిచ్చిన ప్రాంతం ఇక్కడ చీకటి రామగుండం కావద్దని టీఆర్ఎస్ నాయకులందరూ కూడా పాదయాత్ర చేసినటువంటి ఈ యొక్క ఇప్పుడున్న శాసనసభ్యులతో పాటు ఇలా ఈ ప్రాంతాన్ని చీకటిమయం చేసేటువంటి కార్యక్రమంలో మరి చాలా చురుగ్గా ముందుకెళ్తాము. మెడికల్ కాలేజ్ మీకు అందరూ తెలుసు, ముఖ్యమంత్రి 2 సార్లు పోయిన ఎమ్మెల్యే సోమవారం సత్యనారాయణ అనేటువంటి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఆయన 10 సంవత్సరాలు ఇక్కడ అధికారం నుండి పూర్తిగా శూన్యం చేస్తే ఈయన వచ్చి దాన్ని బలపరిచే విధంగా ఇంకా అగ్రెసివ్గా ముందు పోతాము. ఈ ప్రాంతాన్ని ఇద్దరు కలిసి మరి ఇద్దరికి బహుమతిగా ఇచ్చినటువంటి మెడికల్ కాలేజీలో రాకపోయేసినటువంటి ఘనత మరి ఇప్పుడున్నటువంటి శాసనసభ్యులు దాని పట్ల స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇది కేవలం చాతగానితనంతోనే ఈ ప్రాంతం శ్మశానంగా మారేటువంటి అంశం ముందుకొస్తుందని కాంగ్రెస్ పార్టీ హయాంలో కాంగ్రెస్ పార్టీ గతం నుంచి ప్రజల పక్షాన మీ అందరికి తెలిసిందే దాదాపు 6 రోజుల పాటు నిరాహార దీక్ష చౌరస్తాలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసినాం. సంవత్సర కాలం ముందు కరోనా సమయానికి ముందు మేము ఓపెన్ కాస్ట్కి వ్యతిరేకంగా అది నగరానికి దగ్గర ఉన్నటువంటి ఓపెన్ కాస్ట్కు వ్యతిరేకంగా ఈ యొక్క గోదావరికని పట్టణం శ్మశానం కాకూడదు, ఈ ప్రాంతంలో నివాసం ఉండే వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు, ఈ ప్రాంతంలో వ్యాపార సంస్థలు మూతబడేటట్టు కాకూడదు, ఈ గోదావరికని నగరాన్ని కాపాడుకుందామనే ఒక ఆలోచనతోటి ప్రజల పక్షాన పెద్ద ఎత్తున పోరాటం చేశాం. ముఖ్యంగా ఆ ప్రాంతంలో హనుమాన్ నగర్కి మొదలుపెట్టుకుంటే ఫైన్ లైన్ మా ప్రకాష్కు సంబంధించిన కార్పొరేట్ పరిధిలో డివిజన్ పరిధిలో అనేకంగా నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ఆ శబ్దాలకు ప్రమాదం ఉంది కాబట్టి ఇప్పుడే దగ్గర దగ్గర మన ఊరవతల ఉన్న వాటికే మన దాంతో కాలుష్యంతో అనేక ఇబ్బందులు పడతా ఉన్నాం. ఇవాళ 7LP లో ఎక్కడో అక్కడ బ్లాస్టింగ్ అయితే ఇక్కడ విఠల్ నగర్లో ఉన్న ఇళ్లలో గోడలకు పొరలు వాస్తా ఉన్నాయి. వయసు పాలిన వాళ్ళు గుండెపోటుతో చనిపోతా ఉన్నారు. చిన్నపిల్లవాళ్ళకు అనేక రకాల కొత్త కొత్త వ్యాధులు వస్తా ఉన్నాయని అనేక రకాలుగా చెప్పి మేము అడ్డుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకుపోయినాం. మా CLP నాయకుల ద్వారా జీవన్ రెడ్డి గారు, MLC గారు, మా నాయకులు, మాజీ మంత్రివర్యులు, మంత్రి శాసనసభ్యులు శ్రీధర్బాబు గారి నాయకత్వంలో మరి అంతా CLPతో కలిసి ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ ప్రజలతో ఎన్నుకోబడ్డ వాళ్ళు ఏమాత్రం స్పందించకుండా ఇక్కడ ఓపెన్ కాస్ట్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. గతంలో 3 నెలల ముందు ఇదే ప్రజాభ్య సేకరణ చేపడితే మేము స్వయంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన నా పేరు మీద